మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సందర్బంగా పటాన్చెరువు సంగారెడ్డి రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి నన్ను ఎంపీగా గెలిపిస్తే సాధ్యమైనంత తొందరగా మెట్రోని పటాన్చెరు నుంచి మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు, పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఎన్నికల సందర్బంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముంగట మెట్రోని సంగారెడ్డి చౌరస్తా వరకు ఎక్స్టెన్షన్ చేయాలనేటువంటి ఒక నినాదంతో ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఇటీవల కాలంలో జరిగితే 2008 సెప్టెంబర్ 8 తారీఖు రోజు నేను పటాన్చెరువుకి మెట్రో కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని 2008 సెప్టెంబర్ 8 రోజు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు మెట్రో సీఎండీ గారైనటువంటి రెడ్డి గారిని కలిసి మియాపూర్లో ఆగిపోయినటువంటి మెట్రోని పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయించాలని చెప్పి ఒక రాతపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా రిప్రజెంటేషన్ పైన స్పందించినటువంటి మెట్రో రైల్ సీఎండీ గారు నెల రోజుల్లో డీపీఆర్ ను పూర్తి చేసి రాష్ట ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆమోదం పొందిన తర్వాత భారత ప్రభుత్వానికి ఆ ఫైల్ ను పంపిస్తామని, మీరు ఆ ఫైల్ ను ఎంత తొందరగా క్లియర్ చేయించుకుని వస్తే అంత తొందరగా పటాన్చెరు వరకు సంగారెడ్డి వరకు రైలు మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి హామీ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిసెంబర్ 20-24 వరకు పేపర్ వర్క్ మొత్తం పూర్తి చేసి అట్లీస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు ప్రయత్నం చేద్దామని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత ప్రభుత్వానికి ఈ రాష్ట ప్రభుత్వ కేబినెట్ అప్రూవల్ తెలిపి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి 6 నెలల్లో పటాన్చెరుకి మెట్రో రైలు పనులన్నీ ప్రారంభించినందుకు మెదక్ పార్లమెంటు సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చి పటాన్చెరువు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా భారీ మెజార్టీతో ఆశీర్వదించినందుకు, ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు మెట్రో పక్కా చేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఏ మాటనైతే చెప్పినో ఆ మాట కోసం మొట్టమొదటి ప్రజా సమస్యల మీద వచ్చింది. నేను ఎంపీగా గెలిచిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సమస్య కూడా పటాన్చెరువు సంగారెడ్డి వరకు మెట్రో ఎక్స్టెన్షన్ కోసం వచ్చినాను. ఆశీర్వదించిన మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకి రుణపడి ఉంటాను, ఎన్నికల సందర్భంగా చెప్పిన ప్రతి మాటను హామీని నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మెట్రో ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల పటాన్చెరువు అనేది ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడ పొద్దున్న లేస్తే పొట్ట చేత పట్టుకుని వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని చెప్పకుండా మినీ ఇండియా లాగా అభివృద్ది చెందింది పటాన్చెరువు పారిశ్రామిక ప్రాంతం. ఆసియా ఖండంలోనే ఒక పెద్ద పారిశ్రామిక ప్రాంతం. కాలేజీలకు రావాలన్నా, హాస్పిటళ్లకు రావాలన్నా, పరిశ్రమలకు పోవాలన్నా రోజు రోజుకి నేషనల్ హైవే 6 లైన్స్ కి పెరిగితే కూడా సరిపోనంత ట్రాఫిక్ ఉంది. కాబట్టి భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొట్టమొదట పటాన్చెరువు వరకు ఈ స్టేజ్ని మెట్రోని ఎక్స్టెన్షన్, ఆ తర్వాత వెంటనే దాన్ని సంగారెడ్డి వరకు ఎక్స్టెన్షన్ చేయించేటువంటి బాధ్యతను మెదక్ పార్లమెంట్ సభ్యంగా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మా ఓటర్ మహాశయులకి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను.